हेलो फ्रेंड्स, वेलकम टू मॉम्स यम्मी फूड किचन चैनल। टुडे मैं रेसीपी एंत टेस्टी अगर ओरिजिनल बादाम मिल्क दाँ तैयार चेला चूदा। मुंदुगा स्टव ऑन चेसुकोनी स्टव मीद ओक पैन पेट्टुकोनी अंदुलो 1 लीटर वरकु वाटर नी हीट चेसुकोवाली। वाटर हीट अयिन तर्वात अंदुलो 100 ग्राम्स बादाम्स नी याड चेसुकोनी दानिनी चक्कगा कुक अवनिव्वाली। टेन मिनट्स तर्वात बादाम मनकी चक्कगा बॉयल अयिपोयि उंटुंदी। చక్కగా కుక్ అయిన బాదాం ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే దాని పీల్ అనేది ఊడిపోతుంది। అదే విధంగా అన్ని బాదామ్స్ ని పీల్ తీసేసి పెట్టుకోవాలి। నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పీల్ తీసిన బాదాం ని యాడ్ చేసుకోవాలి। బాదాం మిల్క్ అనేది కొంచెం ఫ్లేవర్ కోసం ఇందులోనే ఒక 4 ఇలైచీని కూడా యాడ్ చేసుకోవాలి। ఒక 10 ml వరకు కూల్ మిల్క్ ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని సైడ్ లో పెట్టుకోవాలి। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేరొక pan హీట్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో 500 ml వరకు మిల్క్ ని యాడ్ చేసుకోవాలి। స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే మిల్క్ ని బాయిల్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులో సాఫ్రాన్ ని యాడ్ చేసుకోవాలి। సాఫ్రాన్ ని మాత్రం అసలు మిస్ చేయకూడదు। బాదాం మిల్క్ కి మంచి టేస్ట్ కలర్ అనేది సాఫ్రాన్ తో మాత్రమే వస్తుంది। సో తప్పకుండా సాఫ్రాన్ ని యూస్ చేయాలి। నెక్స్ట్ ఇందులో 1/2 కప్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి। షుగర్ బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి। షుగర్ అనేది బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో పేస్ట్ చేసి పెట్టుకున్న బాదాం ని యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ మిల్క్ ని బాయిల్ అవ్వనివ్వాలి। మిల్క్ అనేవి బాయిల్ అవుతా అవుతా చిక్కగా అయిపోతాయి। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాసెస్ లోకి సర్వ్ చేసుకోవాలి। కూల్ గా కావాలంటే 1 అవర్ అలా ఫ్రిజ్ లో పెట్టేసుకొని చిల్డ్ గా తాగొచ్చు। అంతేనండి మన యమ్మీ యమ్మీ ఎంతో టేస్టీ అయిన ఒరిజినల్ కేసర్ బాదాం మిల్క్ రెడీ అయిపోయింది। మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి।